యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన నెల్లూరు జిల్లా లేగుంటపాడు కుర్రాడు, మరి ఆయన అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ అంటే మన ఇండియా కబడ్డీ టీంకి ఆయన కెప్టెన్గా పనిచేశారు. మరి పనిచేయడమే కాదు, గోల్డ్ మెడల్ కూడా సాధించారు. మరి ఆయన యొక్క జీవిత విశేషాలని ఇప్పుడు ఆయనతో తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మన లేగుంటపాడు కుర్రాడు మన్నూరు మహేష్ బాబు. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి మన్నూరు మహేష్ బాబు అని మిమ్మల్ని పిలుస్తుంటారు, ముఖ్యంగా మీరు మీ యొక్క నేపథ్యం చెప్పండి. నా పేరు మన్నూరు మహేష్ బాబు, మా ఊరు లేగుంటపాడు. మా అమ్మ నాన్న మస్తానయ్య శేషమ్మ, మా తమ్ముడు ఉన్నారు సార్ అశోక్ అబ్బాయి పేరు, ఇద్దరు ఫార్మర్సే ఇంటి దగ్గర. మరి మీరు ఏం చదువుకున్నారు సార్? నేను గ్రాడ్యుయేషన్ సార్. గ్రాడ్యుయేట్ ఏంటి, బీకామ్ బీఎస్సీ? బీఎస్సి సార్. బీఎస్సి. మరి మీరు లేగుంటపాడు చదువుకున్నారా? లేవంటపాడు సార్. అంటే ప్రాథమిక విద్య కానీ? అవును సార్. హై స్కూలు? హై స్కూల్ లేవంటపాడులోనే సార్. మరి డిగ్రీ ఎక్కడ చేశారు సార్? డిగ్రీ వచ్చి మన హైదరాబాద్లో చదివాను సార్, ఉస్మానియాలో. హైదరాబాద్? ఓకే ఓకే. మరి నెల్లూరు వదిలేసి హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు మీరు? అంటే స్పోర్ట్స్ గురించే సార్. స్పోర్ట్స్ అంటే మీరు ఏ స్కూల్ నుంచి స్టార్ట్ చేశారు, ఏ క్లాస్ నుంచి? సార్ నేను 10th క్లాస్ నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను. ఓకే. 2005లో నేను డిస్ట్రిక్ట్ నుంచి, మన నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నన్ను అది కారంచేడు ఒంగోలులో సార్ అది అకాడమీ. సో అక్కడికి ఇంకా స్పోర్ట్స్ గురించి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 ఇయర్స్ అక్కడే ప్రాక్టీస్ అక్కడ కోచింగ్ ద్వారా. ఇంకా ఆఫ్టర్ 10th ఇంటర్ కూడా చీరాలో చదవడం జరిగింది. దాని తర్వాత నేను ఇంకొంచెం ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ ట్రైనింగ్ సెంటర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ హైదరాబాద్లోనే ఒక 6 సంవత్సరాలు ప్రాక్టీస్ అక్కడే శిక్షణ తీసుకుంటూ ఉన్నాను సార్. అసలు ఈ కబడ్డీ ఆటను మీరు ఎలా ఎంచుకున్నారు దాన్ని? సార్ బేసిక్గా నెల్లూరు జిల్లాలో కబడ్డీకి లేగుంటపాడు అనేది చాలా ప్రసిద్ధి సార్. ఓ, మా సీనియర్స్ అందరూ ఎంతోమంది పాత రోజుల నుంచి కూడా లేగుంటపాడు అనేది కబడ్డీకి చాలా, నెల్లూరు జిల్లా అంటే లేగుంటపాడు గుర్తొస్తుంది సార్ కబడ్డీకి. అలా మా సీనియర్స్ని చూసి నేను కబడ్డీ ఎంచుకోవడం జరిగింది. అంటే మీరు స్కూల్లోనే మీ పీటీ మాస్టర్లు వీళ్ళు ఏమైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? ఎస్ సార్. అంటే మా స్కూల్లో ఉన్నప్పుడే మా చుట్టూ ఉన్న సీనియర్స్, మా సీనియర్స్ అందరూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు సార్ వాళ్ళు. ఇంక వాళ్ళు చూసి మేము ఆడడం నేర్చుకోవడానికి మేము వెళ్తే వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు ప్రాక్టీస్ ఇవ్వడం అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ బాగుంటుంది. అంటే మీరు 10th క్లాస్ తర్వాత అంతేనా ఈ గేమ్లోకి వచ్చి? అవును సార్, 10th క్లాస్ తర్వాత. హై స్కూల్లో మీకు ఏదో టచ్ లేదు కబడ్డీ అంటే? ఆడేవాళ్ళం సార్, అంత డిస్ట్రిక్ట్ లెవెల్ రాకపోతే ఒక మా సీనియర్స్ చూసి బాగా ఆడుతున్నారు పిల్లలు, కొంచెం వీళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువసేపు చేయించిన తర్వాత మమ్మల్ని డిస్ట్రిక్ట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. మరి మీరు డిస్ట్రిక్ట్ అన్నారు కదా, ఫస్ట్ ఎక్కడ మన నెల్లూరు జిల్లాలో మీరు కాంపిటీషన్స్? సార్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో సుబ్బారెడ్డి స్టేడియంలో కాంపిటీషన్ అదే సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళడం జరిగింది సార్. మీరు ఆడిన ప్లేస్ ఎక్కడ? నేను ఆడింది వరంగల్ సార్. వరంగల్? వరంగల్ నెల్లూరు జిల్లా నుంచి వరంగల్ ఆడాను సార్. అక్కడ బాగా ఆడడంతో మన ఆంధ్రప్రదేశ్ టీం సెలెక్ట్ చేశారు సార్. అప్పుడు 2 స్టేట్స్ కలిసి ఉన్నాయి, సమైక్యాంధ్ర. అప్పుడు స్టేట్ టీంని ఒక 12 మంది సెలెక్ట్ చేశారు సార్, దాంట్లో నెల్లూరు నుంచి నన్ను సెలెక్ట్ చేశారు. నెల్లూరు నుంచి మీరు ఒక్కరే? నేను ఒక్కనే. మరి అక్కడ నుంచి మీరు స్టేట్కి వెళ్ళారు కదా? సార్, స్టేట్ అంటే స్టేట్కి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళారు, అక్కడ వరంగల్ ఆడారు. అక్కడ నుంచి మీరు మళ్ళీ రాజస్థాన్ వెళ్ళారు? రాజస్థాన్ వెళ్ళాం సార్. అక్కడ ఎట్లా? అక్కడ ఏమైనా? అక్కడ త్రూఅవుట్ ఇండియా అన్ని స్టేట్స్ వచ్చాయి సార్. అక్కడ కొంచెం బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంచెం టీము క్వార్టర్ ఫైనల్స్లో లాస్ అయింది సార్. బట్ అక్కడ బాగా ఆడినందుకు ఒక 4 మెంబర్స్ ప్లేయర్స్ని స్టేట్ అకాడమీకి సెలెక్ట్ చేశారు సార్. ఓకే. గవర్నమెంట్ అకాడమీకి. అది కంప్లీట్గా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. దానికి సెలెక్ట్ చేసి 4 ప్లేయర్ 4 కొంచెం అక్కడ ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువ బాగుంటుందని వెళ్ళాను. ఇప్పుడు 4 అంటే 4 మన స్టేట్ నుంచి? స్టేట్ నుంచి సార్? మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లా నుంచి వచ్చారు వాళ్ళు సార్? ఒకరు ఒంగోలు, ఒకరు ఈస్ట్ గోదావరి, ఒకరు విజయనగరం. నెల్లూరు నుంచి నేను. నెల్లూరు నుంచి మీరు? మరి మీ 4 ఒక టీం చేసి నేషనల్స్కి వెళ్ళారా? లేదు సార్, అక్కడ మాకు ఒక కోచింగ్ సెంటర్ సార్, ట్రైనింగ్ సెంటర్ అది. ఓకే. అది స్టేట్లో ఒక 15 మెంబర్స్ తీసుకుని ఎవ్రీ ఇయర్ మన ఏపీ గవర్నమెంట్ అక్కడ ప్రాక్టీస్ చేస్తారు సార్. అక్కడ ఒక 2 ఇయర్స్ నాకు అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి జూనియర్స్ లెవెల్కి వెళ్ళడానికి 2008లో జూనియర్స్కి మళ్ళీ సేమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేసి తర్వాత ఈస్ట్ గోదావరిలో జరిగింది సార్ టోర్నమెంట్. అప్పుడు అక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఫస్ట్ టైం ఒక 13 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ టీంకి జాతీయ స్థాయిలో
మా టీం అంటే మా బ్యాచ్ మెట్స్తో మేమే ఫస్ట్ బ్రాంజ్ మెడల్ కొట్టాం సార్. ఓ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక మెడల్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చి. అప్పటి వరకు ఏ టీంకి రాలా మన ఆంధ్రప్రదేశ్? మెడల్ కొట్టి అప్పటికి 13 సంవత్సరాలు అయింది సార్. ఓ మీ మీ టీంతోనే? మా టీంతో మళ్ళీ మెడల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. ఎక్కడ, ఏ స్టేట్లో సార్? అది మన మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది సార్. ఓకే. 2008లో అప్పుడు బ్రాంజ్ మెడల్ కొట్టడం జరిగింది. సుమారు మీరు ఎన్ని మెడల్స్ సాధించుంటారు సార్? నేను ఇప్పటి వరకు ఒక 16 టైమ్ స్టేట్ టీమ్ రిప్రజెంట్ చేసింది సార్. 16 టైమ్స్లో ఒక 4 మెడల్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్స్ ఒకసారి ఆడాను సార్, ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేశాను, అది గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను సార్. గోల్డ్ మెడల్ ఎక్కడ జరిగింది అది సార్? 2011లో మలేషియాలో కులాలంపూర్లో జరిగింది సార్. అది మరి ఇక్కడ మీకు నెల్లూరు నుంచి సార్, మన నెల్లూరు వ్యక్తి వెళ్ళి అక్కడ గోల్డ్ మెడల్ సాధించారన్నారు కదా సార్, ఇక్కడ మీకు ఎలాంటి ప్రశంసలు అందాయి, ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు సార్? ఇక్కడికి మెడల్ తీసుకొచ్చిన తర్వాత వేరే వేరే కొంతమంది ఉన్నారు సార్ ఫ్రాంచైజీస్, వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క, అంటే మీరు అక్కడ గోల్డ్ మెడల్ సాధించబట్టి ఇక్కడ మీకు జాబ్ ఇచ్చారా? ఎస్ సార్. ఓ, ఏ డిపార్ట్మెంట్ అది? ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సార్. ఇన్కమ్ డైరెక్ట్గా? డైరెక్ట్. స్పోర్ట్స్ కోటా? స్పోర్ట్స్ కోటా సార్. వెరీ గుడ్. మీరు మీకు అక్కడ ఇచ్చిన క్యాడర్ ఏంటి మీ డిపార్ట్మెంట్లో? నేను జాయిన్ స్టెనోగ్రాఫర్గా ఇచ్చారు సార్. స్టెనో. ఇప్పుడు మీ పొజిషన్? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 సార్ ఇప్పుడు. గ్రేడ్ 1 అంటే ప్రమోషన్? ప్రమోషన్. మరి ఈ స్పోర్ట్స్ అనేది మీరు అన్నట్టు చాలామంది, ఈ మధ్య నేను చాలామంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీలాగే, కానీ చాలామంది ఈ స్పోర్ట్స్ కోటలో మంచి టాలెంట్ ఉంది కానీ ఆ స్పోర్ట్స్ కోటలో వాళ్ళు జాబ్ కొట్టలేకపోయారు, కానీ మీరు ఈ జాబ్ సాధించారు, ఏంటి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుందంటారు? సార్, నేను ఇప్పుడున్న జనరేషన్ని నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ పిల్లలు గేమ్కి ఎంటర్ అయ్యే ముందే విత్ మొబైల్తో ఎంటర్ అవుతున్నారు సార్. ఆ మొబైల్ తీసుకుని రావడం వల్ల మాకప్పుడు మా అప్పుడు ఎలా ఉండేదంటే సార్, ప్రాక్టీస్ చేసామా, రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ ప్రాక్టీస్కి రెడీ అయ్యామా, ప్రాపర్ డైట్ అట్లా ఉండేది సార్ మా ప్లానింగ్. ఇప్పుడు పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు, చేసిన సేపు ఏదో జస్ట్ కొంచెం సేపే చేస్తున్నారు, కానీ అందరూ డెడికేషన్ కూడా చాలామంది చేస్తున్నారు. చేసిన వెంటనే వాళ్ళు ఈ మొబైల్ యూసేజెస్, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం, మెయిన్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ డివర్ట్ అయిపోతున్నారు సార్ మొబైల్తో. మొబైల్తో ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఇట్లా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదానికి లేదని చాలా డిఫరెన్స్ అక్కడ కన్నా చూసాను సార్. నేను మొబైల్ శత్రువు అంటారు అంటే అలా అని చెప్పలేను సార్, శత్రువు అని చెప్పలేను. మొబైల్ మంచిదే. మా రోజుల్లో మాకు గేమ్ వీడియో చూడాలంటే ఎక్కడి నుంచో ఒక సీడీ ప్లేయర్ తీసుకొచ్చి గేమ్ వీడియో చూపించి ఇట్లా ఉండాలి స్కిల్స్ అప్పుడు చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు టెక్నాలజీ యూస్ చేసుకోవచ్చు, పిల్లలు డైరెక్ట్ మొబైల్లో చూసి గేమ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొంచెం సపోర్టే అవుతుంది సార్, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి మోర్ ఓవర్ సార్, ఈ పిల్లలు స్పోర్ట్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమే ఎలా వస్తున్నారంటే, మనం ఆడి సాధించాలి అనేది పక్కన పెడితే వాళ్ళు వచ్చే ముందే మా పిల్లడు బాగాడాలి, మా పిల్లడు బాగా పేరెంట్సే ముందు వాళ్ళని కొంచెం ఇంకొంచెం ఇబ్బంది పెట్టడం, అట్లా టెన్షన్ పెడుతున్నారు. అది ఒకటి ఉన్నాయి సార్. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు ఏమైనా స్టూడెంట్స్ తయారు చేస్తున్నారా కబడ్డీలో? ఎస్ సార్. నేను అంటే నేను వచ్చిన స్టేజ్ మర్చిపోకుండా మా పిల్లలు అంటే నా మా యొక్క గ్రామం మా విలేజ్ని మర్చిపోకుండా అక్కడ విలేజ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ క్లబ్ అని ఒక క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఓకే. అది ఓన్లీ మా విలేజ్గానే కాదు, చుట్టుపక్కల ఎవరైనా నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్న ప్లేయర్స్ ఎవరైనా సరే వచ్చి మా ఊర్లో ప్రాక్టీస్ చేసుకునేదానికి వీలుగా కబడ్డీ కోర్ట్ అని అరేంజ్ చేయడం జరిగింది సార్. నాకు ఎంత టైం అయితే కుదురుతో అంత టైం వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ప్రాక్టీస్ అంటే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 40 మెంబర్స్ పిల్లల్ని తయారు చేస్తున్నాను సార్ నేను. వాళ్ళలో డిస్ట్రిక్ట్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్లీ చాలామంది అకాడమీస్కి కూడా పంపడం జరిగింది సార్ వాళ్ళని స్పోర్ట్స్ అకాడమీస్కి. ఇప్పుడు వాళ్ళు ఇంకా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే కెపాసిటీ ఉంది ఆ స్టూడెంట్స్కి? సార్ కష్టపడుతున్నారు, ఇంకొంచెం కష్టపడితే వెళ్తారు సార్, తప్పకుండా అయితే వెళ్తారు, కష్టపడి వాళ్ళు చేసే ప్రాక్టీస్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. మరి ఈ క్లబ్ని మీరు నిర్వహిస్తున్నారు కదా సార్, దీనికి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ ఉంటుంది? మా విలేజ్ సీనియర్ సార్ పెద్దలు, మా విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు ఉన్నపాటి తులసిరామరెడ్డి గారు ఉండేవారు సార్, వాళ్ళు కొన్ని కారణాలు చనిపోయారు, ఆయన బాగా సపోర్ట్ చేసేవారు సార్. నా వయసు నుంచి కూడా పిల్ల అంటే నేను నేర్చుకున్నప్పటి నుంచి మా సీనియర్స్ కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు సార్. ఇప్పుడు ఆయన తర్వాత గుణపాటి ప్రసాద్ రెడ్డి అలాగే వాళ్ళ కుమార్ గుణపాటి భూపేష్ రెడ్డిని ఉన్నారు సార్, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు సార్ పిల్లల్ని. మరి మీరు ప్రో కబడ్డీలో సెలెక్ట్ అయ్యారు కదా, సెలెక్ట్ అయ్యి దానికి ఆడలేకపోయారు, దానికి కారణం ఏంటంటారు? 2014 ఫస్ట్ ప్రో కబడ్డీ సీజను నేను సెలెక్ట్ అయ్యాను సార్. సెలెక్ట్ అయిన తర్వాత టోర్నమెంట్ ఆడుతుంటే సీనియర్ నేషనల్స్ టోర్నమెంట్ తమిళనాడులో జరుగుతుంటే ఇండియన్ రైల్వేస్ ఆల్మోస్ట్ ఒక ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరూ దాంట్లో రిప్రజెంట్ చేస్తారు సార్.
ఆ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్లో నాకు ఇంజూరీ జరగడం జరిగింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది మొత్తం, ఈ రిస్ట్ అంతా. ఓకే. సో ఆ టోర్నమెంట్ నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది నేను. అంటే టోర్నమెంట్లోనే మధ్యలోనే రావాల్సి వచ్చేసింది. అప్పుడు ఆ టోర్నమెంట్ తర్వాత 10 రోజులనే ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది సార్. ఆ ఇంజురీ వల్ల నేను ఆడలేకపోయాను. ఆడలేకపోవడం, ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవ్వడం, ఒక 1 ఇయర్ రెస్ట్ రావడం, ఈ 1 ఇయర్ కొంచెం ఇంకా అయిపోయింది, ఇంకా ఆడలేడు, కెరీర్ అయిపోయింది, ఇంకా ఆడలేడు అది అని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత ఆ తర్వాత ఇయరే నెక్స్ట్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ సేమ్ సీనియర్ నేషనల్ సెలెక్ట్ అయ్యి అదే ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ తీసుకో సంపాదించి ఆ తర్వాత తెలంగాణ ప్రో కబడ్డీ అని ఒకటి స్టార్ట్ చేశారు సార్, తెలంగాణ స్టేట్లో. అది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ని కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ బయటకి తీయడానికి ఒకటి స్టార్ట్ చేశారు. మన ఫ్రాంచైజీస్ కూడా రాజమౌళి గారు, సినీ యాక్టర్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు సార్ దాంట్లో. నల్గొండ ఈగల్స్ అని రాజమౌళి గారు అబ్బాయి, కార్తికేయ గారు ఫ్రాంచైజ్ ఇస్తారు దానికి. అయితే ఆ టీంలో ఆక్షన్లో నన్ను నల్గొండ ఈగల్స్కి ఆక్షన్లో కొనడం జరిగింది. నేను ఆ టీంకి రిప్రజెంట్ చేశాను సార్, అప్పుడు మళ్ళీ ఆడాను సార్. మరి మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీరు ఏ ప్లేస్లో ఆడినారు? మన స్టేట్లో స్టేట్ మొత్తం అన్ని జిల్లాలు, అన్ని జిల్లాల్లో ఆడడం జరిగింది సార్. 23 జిల్లాల్లో ఆడడం జరిగింది సార్. మరి ఇన్ని జిల్లాలు ఇన్ని స్టేట్లు తిరిగారు, మరి మీకు అక్కడుండే వాతావరణం కావచ్చు లేదా డిఫరెంట్ స్టేట్స్లో ఉండే ఈ క్రీడాకారులు వాళ్ళ మధ్య ఎట్లా ఉండేది, సమన్వయం ఎలా ఉండేదంటారు సార్? ఎక్కువ బయటకంటే ఇంకా ఈ మా కబడ్డీ సీజన్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ జనవరిలో ఉంటుంది సార్. ఈ స్టేట్ కాంపిటీషన్స్ ఏమిటంటే జనవరిలో ఎక్కువ ఉంటాయి సార్. జనవరి ఫుల్ వింటర్ సీజన్ కదా సార్. అటు మేము నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ చలి, వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ బాగా అలవాటు ఉంటుంది. మనకు కొంచెం ఇబ్బంది పడతాం సార్, తెలుగు స్టేట్స్ నుంచి మనం ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడతాం సార్. ఇంకోటి మరోరోజు అక్కడ ఫుడ్ కూడా కొంచెం అలవాటు పడడానికి ఇబ్బంది పడతాం సార్. మీరు మ్యారీడా? మ్యారీడ్ సార్. ఏం చేస్తారు మీ మిస్సెస్? సార్ మా మిస్సెస్ నేమ్ శశికళ, తను డాక్టర్, ప్రెసెంట్ మెడికల్ ఆఫీసర్గా స్టేట్ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్గా చేస్తున్నారు సార్. పిల్లలా మీకు? ఎస్ సార్. ఎంత ఏం చదువుతున్నాం పాప? బాబు సార్, ఒక బాబు. బాబు ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఇటు ఎంప్లాయీగా ఉన్నారు, ఓకే, ఈ కబడ్డీలో మీ గోల్ ఏంటి? కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి నాకు కొంచెం ఫండింగ్ సపోర్ట్ చేస్తే ఎంతోమంది పేద క్రీడాకారులు ఉన్నారు సార్ నెల్లూరు డిస్టిక్లో, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోచింగ్ ఇచ్చి ఇంకొంచెం ఇప్పుడు మేము ఇచ్చే కబడ్డీ కోచింగ్ మట్టి మీద ఇస్తున్నాం సార్. ఇప్పుడు కబడ్డీ మ్యాట్ మీద వరకు వెళ్ళిపోయింది. సో అట్లాంటి మ్యాట్స్ అటువంటిది ఏమైనా అరేంజ్ చేస్తే మాకున్నంత టైంలో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి స్టేట్కి, మన డిస్టిక్, అలాగే మన ఇండియాకి కూడా మంచి మంచి ప్లేయర్స్ని తయారు చేసిస్తామని అనుకుంటున్నాం సార్. మరి మీరు నేషనల్ స్థాయిలో ఎన్నో ఆడారు, ఎన్ని స్టేట్లు తిరిగి ఆడారు కదా, మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఏం ఆడారు, దాని యొక్క కథ, ఆ స్టోరీ ఎలా ఉంటుంది స్పోర్ట్స్ది? సార్ నేను ఇంటర్నేషనల్లో 2011లో మలేషియాలో ఆడాను సార్. నేను దానికి ఎలా సెలెక్ట్ అయ్యానంటే ఫస్ట్ మన డిస్టిక్ నుంచి ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్కి శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది. అక్కడ మన డిస్టిక్ 3rd ప్లేస్ సార్ మంది. సో ఆ టీం నుంచి స్టేట్ టీంకి నన్ను సెలెక్ట్ చేశారు. ఆ స్టేట్ టీం నేషనల్స్ వచ్చి ఛత్తీస్గఢ్లో జరిగింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ఇండియన్ టీమ్కి సెలెక్ట్ చేసి క్వాలిఫర్ చేశారు సార్, రమ్మని. టోటల్ ఇండియా నుంచి 55 ప్లేయర్స్ని ఫస్ట్ క్యాంప్ సెలెక్ట్ చేస్తారు సార్. సెలెక్ట్ చేసినప్పుడు మన ఇండియాలో క్యాంపులు ఎలా అంటే 30 డేస్ క్యాంప్ జరుగుతుంది సార్. 30 డేస్ క్యాంప్ తర్వాత ఒక 15 డేస్ రెస్ట్ ఇస్తారు. అట్లా 3 క్యాంప్స్ పెడతారు. ఫస్ట్ క్యాంప్కి 55 మెంబర్స్ వెళ్ళాను సార్. ఆ 55లో సో టోటల్ సౌత్ ఇండియా ప్లేయర్స్ 4 ఉన్నాం సార్. తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్ర 4 ప్లేయర్స్ ఉన్నాం సార్. తర్వాత సెకండ్ క్యాంప్కి 25 మెంబర్స్ని కట్ చేస్తారు సార్, అంటే ఫిల్టర్ చేస్తే వస్తారు సార్. 30 మెంబర్స్ని పిలవడం జరిగింది. అప్పుడు ఓన్లీ 2 మాత్రమే ఉన్నాం సార్, సౌత్ ఇండియా నుంచి నేను, ఇంకొక అబ్బాయి తమిళనాడు మురుగన్ అని అబ్బాయి ఉన్నాడు సార్. ఫైనల్ క్యాంప్కి ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి 15 మెంబర్స్ని పిలుస్తారు సార్. ఈ 30లో ఫిల్టర్ చేసి 15 పిలుస్తారు సార్. ఆ 15 మెంబర్స్ని కూడా 45 డేస్ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి, అది ఢిల్లీలో జరిగింది సార్ ఫైనల్ క్యాంప్ మాకు. ఆ 15ని ఒక 2 డేస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సార్. ఆ సెలక్షన్స్లో మీడియా అంతా ఉంటుంది సార్. దాంట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని ఒక 10 మెంబర్స్ని మాత్రం సెలెక్ట్ చేసి ఇండియన్ టీంకి తీసుకెళ్తారు సార్. అట్లా సెలెక్ట్ చేసిన దాంట్లో నేను ఒక్కడిని ఉన్నాను, అబ్బాయిని అంటే కొంచెం పర్ఫార్మెన్స్ వల్ల వెళ్ళడం జరిగింది సార్ మలేషియాకి. అక్కడ టోర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణానికి మనకి ఇక్కడ వాతావరణానికి ఆల్మోస్ట్ 3.5 అవర్ డిఫరెన్స్ ఉంది సార్.
మనకి నైట్ 5 ఈవినింగ్ 5 అవుతుంటుంది మన టైము, బట్ నిద్ర వస్తుంటుంది అక్కడ. అంటే అక్కడ 3.5 అవర్ ముందు ఉంటారు మనకి, 8 అట్లా నిద్ర అట్లా ఇబ్బంది పడ్డాం సార్. 5 అయితే అక్కడ 8:30 అట్లా ఉంటుంది మనకి నిద్ర వచ్చేయడం, అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం సార్ ఫస్ట్ ఒక 3 డేస్. అందుకే టీంని ఒక 1 వీక్ ముందు తీసుకెళ్తారు సార్, అక్కడ వాతావరణం, అక్కడ ఫుడ్ సెట్ కావడానికి. టోర్నమెంట్కి వెళ్ళామంతా బాగానే సార్. అక్కడ అదే కెప్టెన్ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని కంట్రీస్కి టీమ్ మీటింగ్ ఉంటుంది సార్, టీమ్ మీటింగ్స్లో చెప్తారు. జరిగిన తర్వాత కొంచెం ఆలోచనలు పడ్డాను, అదే హిందీ ప్రాబ్లం అవుతుంది, ఈ ప్లేయర్స్ ఎట్లా ఉండాలి ఏందని. ఇంకా ఫస్ట్ టైం ఇండియన్ టీమ్కి ఏదైతే ఇండియన్ కలర్ మన ఒంటి మీద జెర్సీ వస్తుందో అని చెప్పి అక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది సార్. వెళ్ళిన తర్వాత టోటల్ 16 కంట్రీస్ రిప్రజెంట్ చేసాయి సార్ ఆ టోర్నమెంట్. 16 కంట్రీస్ ఫస్ట్ ఇనాగరేషన్ రోజు ఎలా ఉంటుందంటే సార్, 16 కంట్రీస్ ఫ్లాగ్స్ ఎగరేస్తారు సార్. వేసిన తర్వాత ఏది ఏ టీమ్ అయితే లాస్ అవుతూ వస్తుందో వాళ్ళు ఫ్లాగ్ డౌన్ చేస్తూ తీసేస్తూ వస్తారు సార్. బట్ 4th డేకి వచ్చేటప్పటికి ఓన్లీ, అంటే రేపు మనకి మ్యాచ్ ఉంది, సెమీఫైనల్స్కి వెళ్ళాం సార్. సెమీఫైనల్కి మనం పాకిస్తాన్ ఒకవైపు నుంచి వస్తే, ఇరాన్ థాయిలాండ్ ఒకవైపు నుంచి వచ్చాయి సార్. రేపు మనకు మార్నింగ్ మ్యాచ్ ఉంది అనగా నైట్ ఇంకా ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు సార్. మాకు ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ బాగా ఆడాలి. అంటే ఇండియా పాకిస్తాన్ రెండు కాంపిటీషన్, రెండు మనకి కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకు కబడ్డీలో ఇండియా టీం ఎప్పుడు ఓడిపోలేదు. మనం ఏమైనా జరుగుతుందా కొంచెం బాగా ఆలోచన, నిద్ర కూడా పట్టలేదు సార్. బట్ పక్క రోజు మ్యాచ్ జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఏ మ్యాచ్కైనా ముందు ఏ కంట్రీ నేషనల్ ఎంత మా కంట్రీకి ప్లే చేస్తారు సార్. అక్కడ చూస్తే 4 ఫ్లాగ్స్, మొత్తం 4 మన ఫ్లాగ్సే ఉన్నాయి, ఇండియా పాకిస్తాన్ థాయిలాండ్ ఉంది. ఆ మ్యాచ్ జరిగిన తర్వాత కొంచెం అందరూ కోఆర్డినేట్ చేసి అందరూ కొంచెం బాగానే ఆడి విన్ అవ్వడం జరిగింది సార్. జరిగిన తర్వాత ఫైనల్కి మనం ఇరాన్ వెళ్ళాం సార్. ఫైనల్ మ్యాచ్ 35-33 2 పాయింట్స్ లీడ్తో ఏమో మేము విన్ అయ్యాం సార్. ఇండియా టీం చాలా మెమరబుల్ మ్యాచెస్ సార్ అవన్నీ. అంతే కదా, ఇంటర్నేషనల్ స్థాయి అంటే అది చాలా. అప్పుడు ఫైనల్గా మనం విన్ అయిన వెంటనే మన ఫ్లాగ్ని ఎగరేస్తారు సార్. అక్కడ నేషనల్ ఎంత ప్లే అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఇంకా మూమెంట్ ఎలా ఉంటుందంటే గూస్ బంప్ సార్. ఇంకా మనం లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదు చెప్పలేం, కానీ అటువంటి ఛాన్స్ నాకు భగవంతుడు మంచి ఛాన్స్. అంతే కదా, మనకి జనరల్గా ఈ స్పోర్ట్స్ క్రికెట్ కానీ ఇతర దేశాలకు మన ఇండియా గెలవాలి అనేది ఆటోమేటిక్గా మనకు ఉండే ఒక ఇంట్రెస్ట్ అది. అటువంటి మీ యొక్క కెప్టెన్షిప్లో అది ఆడడం అంటే మీరు ఇంకా ఎగ్జైట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ టీమ్ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు సార్? మొత్తం టోటల్ ఎంటైర్ టీమ్ ఇండియా మెన్ అండ్ మెన్ రెండు టీంలు విన్ చేశారు మనకి. అవునా? విన్ అయితే మొత్తం అందరు హ్యాపీగానే ఫీల్ అయ్యి, మనం రిటర్న్ అయిన ఫ్లైట్ నుంచి ఫ్లైట్ వెల్కమ్ మనకి ఎట్లా ఉంటుందంటే సార్, అంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు సార్. ఫ్లైట్లో స్టార్ట్ అయిన పైలట్ల నుంచి స్పెషల్గా మనకు థ్యాంక్స్ చెప్పడం కానివ్వండి, అంత బాగా రిసీవ్ చేసుకున్నాం సార్ ఇండియన్ గవర్నమెంట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేము రిసీవ్ దిగాం సార్. అక్కడ ఓపెన్ టాప్ బస్సు పెట్టేసి మొత్తం ప్లేయర్స్ అందరినీ ఢిల్లీ వీధుల్లో బాగా ఆ రోజుల్లో బాగా తిప్పారు. జరిగింది నార్త్ ఇండియా కల్చర్ సార్, ఇప్పటికీ ఉంది అది. ఓపెన్ టాప్ బస్సుల్లో ప్లేయర్స్ని తీసుకొని ర్యాలీ లా చేస్తారు సార్. బాగుంటుంది సార్. అందరూ ఒక స్థాయికి రావాలంటే శిష్యత్వం చేయాలి గురువు దగ్గర. మరి మీరు ఈ కబడ్డీ ఆటలో మీకు గురువులు ఎవరు, వారి యొక్క ప్రోత్సాహం మీకు ఎలా ఉంది సార్? ఇది చెప్పాలంటే చాలామంది గురువులు ఉన్నారు సార్ నాకు. స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క గురువు నాకు యాడ్ అవుతూ వచ్చి నన్ను ఎంతో తీర్చిదిద్దారు. ఫస్ట్ స్టేజ్లో నేను మా ఊరు స్థాయిలో ఉన్నప్పుడు ముంతల శ్రీహరి యాదవ్ అని సీనియర్ ఉండేవారు సార్. ఆయన కబడ్డీకి సీనియర్ అయ్యి మాకు వీళ్ళు ఏదో కొంచెం బాగా ఆడుతున్నాడు కొంచెం ఎంకరేజ్ చేయాలని చెప్పి రోజు ఉదయాన్నే చేసేవాడు సార్. తర్వాత డిస్టిక్ లెవెల్కి వచ్చేటప్పటికి మన ఇతిరా సార్ గారు ఉన్నారు సార్. ఆయన కొంచెం తర్వాత మళ్ళీ ఆయన కొంచెం టాలెంట్ బయటికి తీసి స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ అకాడమీకి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. అక్కడ వినోద్ కుమార్ బాంజా అని ఆయన ఒరిస్సా కోచ్ ఉన్నారు సార్. ఆయన తర్వాత మళ్ళీ నన్ను అదే అకాడమీలో సాయి ప్రసాద్ సార్, సార్ నాకు మెయిన్ గురువు ఆయన. ఆ సాయి ప్రసాద్ గారు కాకినాడ సార్ ఆయన ప్రాపరు. ఆంధ్ర టీంకి మేము ఆడిన రోజులు సార్ ఇప్పటికీ ఉన్నారు, మాకు అన్ని రోజులు ఆయన ఉన్నారు. అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్, సార్ ఆయన మన జగన్మోహన్ సార్ గారు కోచింగ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసినప్పుడు అర్జున్ సింగ్ సార్, సార్ అర్జున్ సింగ్ గారు చాలా ఎంకరేజ్ చేసి ఆయన స్టేట్ పిల్లల్లో టీంలో ఉన్నా కూడా ఒక సౌత్ ఇండియన్ ప్లేయర్ని టాలెంట్ గుర్తించి ఒక కెప్టెన్సీ బాధ్యత ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్, సార్ విషయం. వీళ్ళందరినీ నాకు ఈ ఆ జిల్లా స్థాయి నుంచి ఊరు గ్రామ స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయి వరకు ఆడినప్పుడు ప్రతి ఒక్క నాకు సహాయం అందించి
నాకు శిక్షణతో పాటు ఆత్మధైర్యాన్ని ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్క కోచ్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సార్, ఇప్పుడు మనకి కబడ్డీ అసోసియేషన్స్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశస్థాయి, అంతర్జాతీయ స్థాయి ఉన్నాయి. ఈ అసోసియేషన్స్ గురించి కాస్త చెప్పండి. సార్, నాకు ఈ యొక్క కబడ్డీ కబడ్డీ జర్నీకి బాగా సపోర్ట్ చేసినటువంటి నెల్లూరు డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్, అప్పట్లో మహబూబ్ ఖాన్ సార్ ఉండేవాళ్ళు సార్, ఆయన కానివ్వండి, అలాగే ఆంధ్ర అసోసియేషన్కి కేఐ ప్రభాకర్ గారు, వీర్లంకయ్య గారు, అదేవిధంగా మన ఇండియన్ ఫెడరేషన్కి కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారు గెహ్లాత్ గారు సార్, అదేవిధంగా నాకు సీనియర్ క్రీడాకారులు ఎంతోమంది సార్, వేణుగోపాల్ గారు కానివ్వండి, గిరిబాబు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, ఇలా పేరు పేరున చాలామంది కోచెస్ ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి, అలాగే సింహపూరి డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్కి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. మరి మీరు ఈ గేమ్ని ఇలాగే ఒక పక్క జాబ్ చేస్తున్నారు కదా, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలన్న ఆలోచన ఉందా, మధ్యలో డ్రాప్ అవ్వాలన్న ఆలోచన ఉంది? సార్, రీసెంట్లీ నాకు ఒక 2022లో, అంటే లాస్ట్ 2-1 బ్యాక్, నేను మన హర్యానాలో డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేస్తూ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా డిపార్ట్మెంట్తో ఆడుతూ ఉంటే ఆ టోర్నమెంట్లో నాకు కొంచెం ఈ సైడ్ 10th రిబ్ బోన్ ఫ్రాక్చర్ అయింది సార్. అయ్యో, ఇంకా దాని తర్వాత ఇంకా దిస్ ఈజ్ రైట్ టైం అని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారా? ఆ రెస్ట్ అంటే ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది గేమ్ ఇది అన్నట్టు అర్థమైంది సార్. మరి మీరు అకాడమీ అన్నారు కదా, మీ సొంత అకాడమీ సార్, మరి దాంట్లో కోచ్ ఎవరు సార్? ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అదే ఆ క్లబ్కి పిల్లలకి నేనుంటే నేను చూసుకుంటాను సార్, లేదు నేను లేనప్పుడు మా సీనియర్స్ ఉన్నారు సార్. ఓకే, ఒక 1 or 2 మెంబర్స్ వాళ్ళు చూసుకుంటారు సార్. ఫైనల్గా మీరు ఇచ్చే సలహా ఎవరికి, స్పోర్ట్స్ మెన్ ఈ రంగంలోకి రావడానికి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? డెడికేషన్గా కష్టపడి ప్రాక్టీస్ చేసి మన ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ కోసం కష్టపడితే డెఫినెట్లీ మన గోల్ రీచ్ అవుతామని చెప్తున్నాను సార్. ఇప్పుడున్న పిల్లలు మ్యాక్సిమం ఈ ఎవరు కూడా స్పోర్ట్స్ కంటే కూడా ఎక్కువ అదర్ యాక్టివిటీస్కి ఈ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, ఈ మొబైల్స్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు సార్ పిల్లలు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని, యూత్ని కొంచెం ఈ స్పోర్ట్స్ వైపు తీసుకొస్తే డెఫినెట్లీ కొంచెం బాగుంటుంది సార్. ఓకే సార్, నిజంగా మీ యొక్క లైఫ్ స్టోరీ వింటే ఒక మంచి ఇన్స్పిరేషన్గా కలుగుతుంది అందరికీ. మరి ఇలాగే మీరు ముందుకు వెళ్ళి కేవలం జాబే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి మన ఇండియాకి సేవ చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకున్నందుకు మా యాక్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు.